ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద చర్యల వల్ల అరాచక శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు వీరమరణం పొందారని, ఆంధ్రప్రదేశ్ లో 3 పోలీసులు మృత్యువాత పడ్డారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాష్ట్రంలో నేరాల సంఖ్య 18% తగ్గించడానికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, మహిళా పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు, ఎస్పీ నారాయణ నాయక్, అమరవీరుల పోలీస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా వారికి చేసినటువంటి ఆ త్యాగాలకు మనమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్టోబర్ 21వ తేదీన మనం వారు చేసినటువంటి ఆ త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు కూడా మనమందరం కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మనమందరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు మనమందరం కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 100ల మంది మరి అమరవీరులు ఉంటే, మన రాష్ట్రంలో మరి 3 అమరవీరులు, పోలీసు అమరవీరులు ఈ సంవత్సరం మరి ప్రాణాలు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వారి ప్రాణాలను సైతం సేవించడం మనం చూసాం. మరి 1959 సంవత్సరంలో భారత చైనా సరిహద్దుల్లో చైనా బలగాలు భారత సరిహద్దుల్లో చొచ్చుకొచ్చి హాట్ స్ప్రింగ్స్ అక్షయించిన ప్రదేశంలో భారత బలగాలపై యాంబుష్ వేసి కాల్పులు జరిపి గ్రనేడ్లు వేయగా 10 మంది భారత సిఆర్పిఎఫ్ జవాన్ల సూలు పాసినారు. 3 వారాల తర్వాత చైనా భారత జవాన్ల మృతదేహాలను భారత్కు అప్పగించినారు. ఆ 10 మంది అమరులకు నార్త్ ఈస్టర్న్ లడక్ దగ్గర హాట్ స్ప్రింగ్స్ అక్షయించిన ప్రదేశంలో పోలీసుల గౌరవ వందనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అందుకని హాట్ స్ప్రింగ్స్ అక్షయించిన ప్రదేశంలో ఒక స్మృతి చిహ్నంలో వారి త్యాగాలకు గుర్తుగా నిర్మించారు. దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 20 మన కర్తవ్యమును మనకు గుర్తు చేస్తాయి. తీవ్రవాద హింసలో వీరమరణం పొందిన పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ వరకు పోలీస్ సర్వీస్ లో ఉన్నట్టు భావించి వారి జీతాలను, వారి బత్యాలను తదనంగా ఇవ్వటం జరుగుతూ ఉంది.